సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సిన చోట రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో మండల నాయకులు మహిళా నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపర్ల అంజిరెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు, మాజీ మండల అధ్యక్షులు కొమ్ము బాలయ్య, మండల ఉపాధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, మాజీ పట్టణాధ్యక్షులు సంతోష్రావు, నాయకులు మనోహర్, స్వామి, కోడె శ్రీనివాస్, చెవుల మల్లేష్ యాదవ్, దొరగల్ల బాలయ్య, కంచం నరసింహులు, అల్లం లచ్చన్న, నారాయణ, కొండ శ్రీనివాస్, నందురావు, మొంగని బాలమణి, కంచం మంజుల, మొంగని స్వర్ణలత, దబ్బేడ రేణుక, కుర్ర సావిత్రి, గాండ్ల సుమతి తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసన సభ్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారు అన్న పిలుపు మేరకు ఇవాళ తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి రాక్షస పాలన, ఏదైతే రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడి ప్రజలు నవ్వే విధంగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఇలా అంబేద్కరు సెక్రటరేట్ కేంద్రం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేది, దానికి ఇవాళ ఆయన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తెలంగాణ అస్తిత్వాన్ని ఓడగొట్టే విధంగా నాట్యం చేసే విధంగా మాట్లాడినటువంటి నాయకులు, ఏదో నువ్వు అడ్డదొడ్డు మాటలు మాట్లాడి తెలంగాణ పార్టీ మీద, కేసీఆర్ మీద అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి నాయకుని, నీకు పవర్లో వచ్చి ముఖ్యమంత్రి పదవికి వచ్చింది అయ్యా, నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఏమో మాట్లాడితే ఇక్కడ అదిరే బెదిరటం లేరు. ఇలా తెలంగాణను 14 సంవత్సరం నుంచి పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి నాయకులు, పోరాటాలు మాకు కొత్త కాదు, లాఠీలు తూటాలు కొత్త కాదు, ఎన్నో తూటాలకు లాఠీలకు వెనుదిరగకుండా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకొని తెలంగాణను భారతదేశంలోని ఒక సువర్ణాక్షరంతో లిఖితపూర్వకంగా రాసి వేసే విధంగా అభివృద్ధి చేసి అన్ని వర్గాలకు న్యాయం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి క్రమం ఇది. 14 సంవత్సరాలు ఉద్యమం చేసి మరి 10 సంవత్సరాలు సంక్షేమం అభివృద్ధి అనేటువంటి జోడెద్దుల ప్రయాణంతో మరి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా ఉంచినటువంటి గౌరవనీయులు కేసీఆర్ ఎంతటి గొప్ప వ్యక్తో తెలంగాణ సమాజానికి తెలుసు. కేసీఆర్ గారు ఎంత గొప్ప వ్యక్తి అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి అనే భావంతో మీ అన్ని అబద్ధాలు ఆడడం, అన్ని తొండీలు మాట్లాడడం, ప్రతిదీ చేయండి చేసినట్టుగా చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. క్షేత్ర స్థాయిలో మీరేం చేస్తారు, మీరేం ప్రజలకు ఇచ్చారు అనుభవించేది వీలే కాబట్టి తెలుస్తుంది. స్టేజీల మీద మేము అన్ని ఇచ్చినాం అన్ని చేస్తున్నాం అంటే కింద తెలుస్తుంది కదా, ఇక్కడ ఉన్నటువంటి ఎవడేం తీసుకుంటుంది ఎవడేం తీసుకుంటలేరు. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పి కాంగ్రెస్ నాయకత్వానికి తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ తల్లి పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ముస్తాబాద్ మండల ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, మహిళా కార్యకర్తలకు, అన్ని గ్రామాల అధ్యక్షులకు, మా మండల బాడీ ప్రధానమైనటువంటి మన మెంబర్లకి, ప్రెస్ మిత్రులకి